హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నా పర్సనల్గా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లేదా మోటివేషనల్ బుక్స్ కన్నా బ్రెయిన్ రిలేటెడ్ అలాగే సైకాలజీ అండ్ ఫిలాసఫీ లేదా బాడీ ఫంక్షనింగ్ అలాగే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి, అవి డిప్రెషన్కి యాంగ్జైటీకి మన సఫరింగ్కి ఎలా కారణాలు అవుతాయి, ఇలాంటివన్నీ ఎన్నో తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. అలాంటి బుక్స్ని ఎక్కువగా ఇష్టపడతాను. అయితే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ మీద వీడియోస్ ఎందుకు చేస్తున్నా అనే క్వశ్చన్ వస్తే కొంతమందికి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంతగా ఏమనిపించో, జస్ట్ ఒక స్టోరీ వింటున్నట్టుంటుంది. కొంతమందికి చాలా బోరింగ్ గా కూడా ఉంటుంది. బట్ కంప్లీట్ డిప్రెషన్ లో బాగా కూరుకుపోయిన వాళ్ళకి బాగున్నావా, జాగ్రత్త, ఇలాంటి చాలా చాలా చిన్న వర్డ్స్ కూడా వాళ్ళ మనసులో చీకటికి చిన్న వెలుగునిచ్చేలా ఉంటుంది. బుక్స్ లో కొన్ని వర్డ్స్ ఇలాంటి వాళ్ళకి ఊరటనిస్తాయి. అలాంటి వాళ్ళ కోసం మోటివేషనల్ బుక్స్. కానీ అలాంటి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైతే మన ప్రాబ్లంకి రూట్ కాజ్ తెలుస్తుందో అప్పుడే ప్రాబ్లంని అవాయిడ్ చేయగలం లేదా సఫర్ అవ్వటం మానేస్తాం. పర్టికులర్గా దీని వల్లే నాకు బాధ వస్తుంది, దీన్ని అవాయిడ్ చేయాలి అని అనుకుంటారు. అన్ని టైమ్స్ కాకపోయినా కొన్ని సిచ్యువేషన్స్లో మీ మీద మీకు గ్రిప్ వస్తుంది, కాన్షియస్ పెరుగుతుంది, మీ గురించి మీకు అవేర్నెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ లేదా అలర్జీ వల్ల సఫర్ అవుతున్నారు కానీ కారణం తెలియదు. మెడికేషన్లో ఉన్న డేస్ అన్ని బాగానే ఉంటారు, బట్ మళ్ళీ కొన్ని డేస్కి మిమ్మల్ని అటాక్ చేస్తుంది, జస్ట్ లైక్ డిప్రెషన్. ఇది రిపీట్ అవుతూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో ఎలర్జీస్ లేదా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. అదే మీకు కాజ్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్ వల్ల, డస్ట్ వల్ల లేక పీనట్స్, ఇలా కొన్ని పర్టికులర్ థింగ్స్ వల్లే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని తెలియగానే ఏం చేస్తారు, సింపుల్గా వాటిని అవాయిడ్ చేసి ఆ ప్రాబ్లం నుండి ఫ్రీ అవుతారు. ఒకవేళ అనుకోకుండా మళ్ళీ ఆ హెల్త్ ఇష్యూ వస్తే, ఓకే దీని వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా ఉండి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అనుకుంటారే కానీ ఎక్కువగా టెన్షన్ పడరు. సో ఇలానే మన ఔటర్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ వల్లే కాకుండా మన బాడీ ఆర్ బ్రెయిన్ లో జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా డిప్రెషన్ యాంగ్జైటీ వస్తాయి. మీరు ఎప్పుడైనా మీ బిహేవియర్ గురించి అబ్జర్వ్ చేశారా, సడన్ గా చాలా ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఉన్నట్టుండి ఎమోషనల్ అయిపోతారు, సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి బిహేవ్ చేస్తారు, జంక్ ఫుడ్, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్, స్టడీస్ ని స్కిప్ చేయాలనిపించడం, ఇలా బిహేవ్ చేయాలనిపించిన ప్రతిసారి లోపల ఇంకో వాయిస్ తప్పు అని చెప్తుంది. ఒక పక్క ఈ పని చేయకూడదు వద్దు అనుకుంటూనే మీకు తెలియకుండానే ఆ పని చేస్తారు. మీలో నిరంతరం ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. స్పెషల్ గా ఉమెన్ సడన్ గా బాగా ఏడ్చాక తెలియకుండానే డీప్ గా నిద్రపోతారు, ఒక్కోసారి చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తారు. అయితే మనం ఇలా రకరకాలుగా కళాకారుల్లా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి? అందరికీ తెలిసే ఆన్సరే మన బ్రెయిన్. అయితే మీ బ్రెయిన్ గురించి ఫన్నీ వేలో ప్రెజెంట్ చేస్తూ ఈ బుక్ ని రైటర్ రాయటం జరిగింది. అదే చింప్ పారాడాక్స్, ద మైండ్ మేనేజ్మెంట్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు బుక్ సమరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బుక్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మన బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, కానీ ఈ బుక్లో స్పెషల్గా చింప్ మేనేజ్మెంట్ మోడల్ అంటే ఫ్రంటల్, లింబిక్ అండ్ పారైటల్ పార్ట్స్ గురించి రైటర్ డిస్కస్ చేస్తాడు. వీటిని ఈజీగా మనకి అండర్స్టాండ్ అవ్వేలా హ్యూమన్, చింప్ అండ్ కంప్యూటర్ అని త్రూ అవుట్ ద బుక్ మెన్షన్ చేస్తాడు. హ్యూమన్ అంటే మన కాన్షియస్ బ్రెయిన్, చింప్ అంటే మనలో ఉండే కోతి, అలాగే కంప్యూటర్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ అని మీకు అర్థమవే ఉంటుంది. మీ బ్రెయిన్లో ఈ ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు, కానీ ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్లో కొట్టుకోవాల్సి వస్తుంది, ఆర్గ్యుమెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాటిల్లో విన్ అయ్యేది ఇప్పుడు మీ బ్రెయిన్లో ఉండే చింప్. మీ మైండ్లో నిరంతరం మంచి చెడుల కోసం కొట్టుకునే ఆ ఇద్దరు లేదా ఆ 2 వాయిసెస్ ఎవరివో కాదు, హ్యూమన్ అండ్ చింప్లే. హ్యూమన్ అండ్ చింప్ కి డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి, డిఫరెంట్ వేస్ లో ఫంక్షన్ అవుతాయి, డిఫరెంట్ ఎజెండాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ చాలా సక్సెస్ఫుల్ అండ్ సటల్ మైండ్, కామ్ అండ్ మెచ్యూర్ పర్సన్ లా ఉంటే చింప్ దానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. అయితే ఈ బుక్ వచ్చేసి హ్యూమన్ గురించి అలాగే కంప్యూటర్ గురించి తెలుసుకుంటూ మీలో ఉండే చింప్ ని కంట్రోల్లో ఎలా పెట్టాలి అనేది తెలుసుకోవచ్చు. సో ఈ చింప్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇది మీ పుట్టుకతో పాటు మీతో ఉంటుంది. ఎలా అయితే మీరు పుట్టగానే మీ కలర్ లేదా ఐస్ కలర్ ని ఇలా కొన్ని పర్టికులర్ థింగ్స్ మీతో పాటు వస్తాయో అలా ఈ చింప్ కూడా మీతో పాటు వస్తుంది. దీనికి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది. దీన్ని మీరు చూస్ చేసుకోలేరు. ఈ చింప్ కి మీతో సంబంధం ఉండదు, మీలో ఉండే ఇంకో పర్సన్ అనుకోండి. కానీ మీకు ఇది ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. చింప్ ఐదర్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా మీ లైఫ్ కి బిగ్గెస్ట్ ఎనిమీగా అయినా మారొచ్చు. అయితే ఇప్పటి నుండి ప్రిపేర్ గా ఉండండి. థ్రూఅవుట్ మీ లైఫ్ మీరు అంటే హ్యూమన్ అండ్ చింప్ గొడవ పడుతూనే ఉంటాయి. అయితే అన్నిటికీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రోవర్ట్ లా ఉండే ఆ థర్డ్ పర్సన్ ఎవరు? కంప్యూటర్. ఈ కంప్యూటర్ హ్యూమన్ అండ్ చింప్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుండి అవి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే అవి రైటా రాంగా నిజమా అబద్ధమా అని చూడకుండా వాటిని తీసుకొని స్టోర్ చేసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని డైలీ రొటీన్ లో స్పాంటేనియస్ గా మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు లేదా మీ మీద ఏదైనా అటాక్ జరిగినప్పుడు థ్రెట్ సిచ్యువేషన్స్ లో ఇలాంటి టైంలో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీ రియాక్షన్ ఉండేలా చేస్తుంది. అయితే ఈ కంప్యూటర్ లో ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం హ్యూమన్ నుండి వెళ్తే మీ లైఫ్ చాలా బెటర్ గా ఉంటుంది. ఈ చింప్ ని హ్యూమన్ ని ఇంకాస్త డీప్ గా చూద్దాం. మనం ఔటర్ వరల్డ్ లో ఎన్నో విషయాలకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. మీ చింప్ అండ్ హ్యూమన్ ఈ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటూ ఉంటుంది. చింప్ ఎప్పుడు మీకు ఎమోషన్స్ ని ఇస్తుంది, ఎప్పుడు సర్వైవల్ మోడ్ లోనే ఉంటుంది. ఆది మానవుల కాలంలో ఎలా అయితే ఎప్పుడు ఏం జరుగుతుందా, ఏ యానిమల్ ఎప్పుడు అటాక్ చేస్తుందా అని థింక్ చేస్తే, ఇప్పుడు మీలో ఉండే చింప్ ఎప్పుడు ఏమవుతుందా, ఎవరు నన్ను ఎమోషనల్ గా అటాక్ చేస్తారా అని సర్వైవల్ మోడ్ లోనే ఎక్కువగా ఉంటుంది. చింప్ కి ఎక్కువగా లాజిక్స్ తో సంబంధం ఉండదు, నిజంతో సంబంధం ఉండదు. ఎప్పుడు ఎమోషనల్ వేలోనే థింక్ చేస్తుంది. ఏదైనా గ్యాప్స్ ఉంటే వాటిని చింప్ అసంప్షన్స్ తో ఫిల్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అస్సలు నచ్చని పర్సన్ ఒకరు వచ్చి బాగున్నావా అని అడిగి వెళ్లిపోతే దీనికి చింప్ సడన్ గా బాగున్నావా అని అడిగాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని ఆ గ్యాప్ ని అసంప్షన్స్ తో ఫిల్ చేస్తుంది. మీరు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని తలుచుకొని ఏడుస్తున్నారు అంటే కారణం చింప్ మీకు ఆ ఫీలింగ్స్ ని ఇస్తుందని అర్థం. ఎన్నో డేస్ స్ట్రాంగ్ గా ఉండి కంట్రోల్ గా ఉండి వద్దనుకున్న జంక్ ఫుడ్ ని సడన్ గా మీరు తింటున్నారంటే దానికి కారణం చింప్ గెలిచిందని అర్థం. స్టడీస్ మానేసి మొబైల్ చూస్తున్నారంటే మీ చింప్ మొబైల్ తో ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తుందని అర్థం. చింప్ ఎప్పుడు ఆ టైంకి ఏం నచ్చితే అదే చేస్తుంది, దీనికి ఫ్యూచర్ తో సంబంధం ఉండదు. ఒకవేళ హ్యూమన్ మధ్యలో రావటానికి ట్రై చేసినా చింప్ రానివ్వదు. అదర్ సైడ్ హ్యూమన్ గురించి ఏంటో తెలుసుకుందాం. హ్యూమన్ కి లాజిక్స్ కావాలి. లాజిక్ లేనిదే ఏది యాక్సెప్ట్ చేయదు. ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీని బేస్ చేసుకుని థింక్ చేస్తుంది. మనలో ఉండే చింప్ ఎంత డేంజరస్ అంటే ఏదైనా సిచ్యువేషన్ రాగానే హ్యూమన్ మన మీద ఛార్జ్ తీసుకోక ముందే చింప్ మాట్లాడడం, మనల్ని కన్విన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకరిని చూడగానే చింప్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటుంది. బట్ హ్యూమన్ ఆ పర్సన్ తో జర్నీ చేస్తే కానీ ఇంప్రెషన్ కి రాదు. త్వరగా జడ్జ్ చేయటం, త్వరగా రెస్పాండ్ అవ్వడం, ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఓన్లీ ఒకే వేలో థింక్ చేయటం, ఇవన్నీ చింప్ ద్వారా థింక్ చేసే వాళ్ళ బిహేవియర్స్. బట్ హ్యూమన్ ద్వారా థింక్ చేసే వాళ్ళు లాజిక్స్ మీద రియాలిటీ మీద డిపెండ్ అవుతారు. లైఫ్ లో ఏ చిన్నది ఉన్నా ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక్కోసారి హ్యూమన్ నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు అనవసరం, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ మూడ్ బట్ రియాలిటీ అండ్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ అని చింప్ కి చెప్పాల్సి వస్తుంది. అయితే ఏంటిదంతా చింప్ హ్యూమన్ మాట్లాడుకోవడం ఏంటి, చింప్ హ్యూమన్ మీద విన్ అవడం ఏంటి, ఈ చింప్ ని కంట్రోల్లో పెట్టడం ఎలా, రియాలిటీలో ఇదంతా బ్రెయిన్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది మీ క్వశ్చన్ అయితే, మీ బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లో లింబక్ కి అంటే చింప్ సైడ్ వెళ్తుంది అంటే అప్పుడు చింప్ విన్ అయినట్టు, అదే మీ బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లో పెరైటల్ సైడ్ వెళ్తుంది అంటే హ్యూమన్ విన్ అయినట్టు. రైటర్ ప్రకారం ఉమెన్ లో ఈ బ్లడ్ ఫ్లో ఎక్కువగా చింప్ సైడ్ ఫ్లో అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద మెన్ కి బ్లడ్ హ్యూమన్ సైడ్ ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ ఏదైనా సిచ్యువేషన్ ని చూడగానే ఫాస్ట్ గా ఎమోషనల్ అయిపోతారు. ఇంకో పక్క మెన్ అందులో రీజన్స్ లాజిక్స్ ఫ్యాక్ట్స్ ని వెతుకుతూ ఉంటారు. బట్ ఉమెన్ లో కూడా హ్యూమన్ బ్రెయిన్ తో థింక్ చేసే వాళ్ళు, అలాగే మెన్ లో చింప్ బ్రెయిన్ తో థింక్ చేసే వాళ్ళు కూడా లేకపోలేరు. అందుకే ఒక సిచ్యువేషన్ రాగానే చింప్ ఆ సిచ్యువేషన్ మీద మీ బ్రెయిన్ మీద మీ మీద ఛార్జ్ తీసుకుంటుంది. ఒక సిచ్యువేషన్ గురించి కంటిన్యూగా మీకు ఆ థాట్స్ ని ఇస్తూ మిమ్మల్ని ఎమోషనల్ గా చేస్తుంది. కాకపోతే
చింప్ ఆ సిచ్యువేషన్ని ఎక్కువసేపు హ్యాండిల్ చేయలేదు. అలాంటి టైంలో కొంతవరకు, అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, కంప్లీట్గా డీప్గా ఏడ్చిన తర్వాత లేదా ఒక సిచ్యువేషన్ గురించి కంప్లీట్గా థింక్ చేసిన తర్వాత సడన్గా మీలో బ్రైట్ థాట్స్ లేదా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే చింప్ కొంతవరకే ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలదు, తర్వాత టైర్డ్ అవ్వటం జరుగుతుంది. వెంటనే ఈ చింప్ సైడ్ ఉన్న బ్లడ్ ఫ్లో అంతా హ్యూమన్ సైడ్ వెళ్తుంది. అందుకే మీరు చాలా బాధపడిన తర్వాత మీకు సడన్ గా కంప్లీట్ గా మెచ్యూర్డ్ థాట్స్ అనేవి రావటం జరుగుతుంది. అయితే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ మీద చింప్ ఛార్జ్ తీసుకోక ముందే హ్యూమన్ సైడ్ బ్లడ్ ఫ్లో వెళ్లాలంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు చూసిన వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైం చింప్ ని విన్ అవ్వనివ్వకుండా చూడాలి. మీలో చింప్ ఏం చెప్తుందో కష్టంగా ఉన్నా ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ గా హ్యూమన్ చెప్పే మాటల్ని వినటం స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెడిటేషన్ వల్ల చింప్ వాయిస్ తగ్గించి హ్యూమన్ వాయిస్ మీకు ఎక్కువగా వినిపించేలా చేస్తుంది. స్లోగా చింప్ మీ మీద గ్రిప్ లాస్ అవుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, చింప్ మంచిది కాదు చెడ్డది కాదు, అది చింప్ అంతే. ఎప్పుడైనా సరే మిమ్మల్ని అటాక్ చేయటానికి రెడీగా ఉంటుంది. అలాగే రైటర్ చెప్పేది ఏంటి అంటే, చింప్ ని కంట్రోల్లో పెట్టడం వల్ల కాదు బట్ ఫ్రెండ్లీగా మార్చుకొని పెట్లా చూసుకుంటే అది మీ కంట్రోల్లో ఉంటుంది. సో చూసారు కదా, ఈ బుక్ మీద మీ థాట్స్ అండ్ వ్యూస్ తప్పకుండా కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా ఈ బుక్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.